తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సిట్ బృందం విషయాన్ని విచారించగా ఇక నుంచి సుప్రీం ఆదేశాలతో కొత్త సిట్ అనేది ఏర్పాటు జరుగుతుంది. దీనిలో ఇద్దరు సిబిఐ స్థాయి అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక అధికారిని నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ రోజు ఉదయం జరిగిన విచారణలో భాగంగా మనం పరిశీలించినట్లయితే జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారించింది. 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. ఇందులో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం నుంచి 2, ఎఫ్ఎస్సి నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ ఏ విధంగా అన్నారంటే, మొత్తం అంశాన్ని పరిశీలించాను, సిట్ సభ్యులతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపైన తనకు ఎలాంటి సందేహం లేదని, కాకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కూడా ఒక వ్యక్తులు అనేది ఉంటే రేపు దీనిపైన ఎలాంటి రిపోర్ట్ అయితే వస్తుందో దాని పట్ల ప్రజలకు విశ్వసనీయత ఎక్కువగా ఉండిద్దని ఆయన అభిప్రాయపడడం జరిగింది. వచ్చిన ఆరోపణలు నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పారు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరపాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, దాంతోపాటు వైసీపీ ఎక్స్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అయితే దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ను కొనసాగించాలా లేదా ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాలా అని ఇటీవల సుప్రీంకోర్టు అయితే అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన నిన్న విచారించాల్సి ఉండగా అయితే సోలిసిటర్ జనరల్ కు నిన్న వేరే కేసు ఉండడం వల్ల ఆయన విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఉదయం 10:30 కేసును వాయిదా వేయడం అయితే జరిగింది. ఈ రోజు ఉదయం 10:30 విచారణ ప్రారంభం అవగానే సుప్రీంకోర్టు అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ 5 సభ్యులతో కొత్త విచారణ టీంని ఏర్పాటు చేయమని చెప్పేసి కోరింది. వేల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి సిబిఐ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ 5 సభ్యుల బృందం అనేది అయితే విచారణ జరపనుంది.